హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన శంషాబాద్ లొకేషన్ నుంచి టువర్డ్స్ బెంగళూరు హైవేలో వెళ్తుండగా మనకు తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుంచి టువర్డ్స్ చేగురు వెళ్ళే రోడ్లో మనకి ఎగ్జాక్ట్గా ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఆపోజిట్ ప్రపోజ్డ్ 100 feet రోడ్కి కనెక్టెడ్గా మనకు 27 acres డెవలప్ చేసిన HMDA ఫైనల్ అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్లో మనకు ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఈరోజు ఆ వెంచర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రజెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ వెంచర్కి సంబంధించిన ఏరియల్ వ్యూ అండి. అండ్ ఫైనల్ అప్రూవ్ వచ్చింది అండ్ టోటల్ డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి సూటబుల్గా ఉందండి వెంచర్ వచ్చేసి. అండ్ మన 27 acres HMDA ఫైనల్ అప్రూవ్డ్ అండి. ఇది లోన్ ఫెసిలిటీ తోటి మనకి ఇందుట్లో ప్లాట్ పర్చేజ్ చేసుకోవడానికి మనకు ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. దీనికి ప్రీ అప్రూవల్ ఇచ్చింది IDBI బ్యాంక్ వాళ్ళు. ఈ ప్లాట్స్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు వెంచర్ లొకేషన్ వైజ్గా మీకు రోడ్ యాక్సెస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ప్రజెంట్ మనకు శంషాబాద్ నుంచి టువర్డ్స్ మనకు బెంగళూరు హైవేలో వెళ్తుండగా తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర మీకు చేగూరు హైవేలో వీర్లపల్లి విలేజ్ వరకు రోడ్ యాక్సెస్ ఉంటుందండి. ఆ వీర్లపల్లి విలేజ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రపోజ్డ్ 100 feet రోడ్కి ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి వెంచర్ లొకేషన్లో ఆపోజిట్గా ఒక విలేజ్ లొకేట్ అయ్యి ఉందండి. అండ్ దాని పక్కనే మనకు సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది మనకు 45 acres 2014 ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఏరియల్ వ్యూ ద్వారా మనకు వెంచర్ లొకేషన్ నుంచి మనకు యూనివర్సిటీ వచ్చేసి మీకు 200-300 meters వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉందండి. మనకు ల్యాండ్మార్క్ ఈ యూనివర్సిటీ వచ్చేసి దీనికి సంబంధించిన కొందరు స్టాఫ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 50% ప్లాట్స్ అనేది ఈ వెంచర్లో పర్చేజ్ చేసుకున్నారు. చూడండి, మనకి యూనివర్సిటీ లొకేషన్ నుంచి ప్లాట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ లొకేషన్కి నియర్ బైగా మనకి చేగూరు టౌన్ దగ్గర ఇంకొక ల్యాండ్మార్క్ కూడా ఉందండి. అది మనకు కన్హా శాంతివనం అని చెప్పి 1400 acres డెవలప్ చేసిన మెడిటేషన్ సెంటర్. మనకు చాలా వరకు ఐడియా ఉంటుంది కన్హా శాంతివనం అనేది. ఇక్కడ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వైజ్గా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయండి. NRIS అని చెప్పి మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ రెసిడెన్స్ స్టే చేస్తున్నారు. అండ్ మనకి ఇది 1400 acres క్యాంపస్ అండి. కన్హా శాంతివనం వచ్చేసి ఇందులో మనకు మెడిటేషన్ సెంటర్ అనే దానికి ఎక్కువగా ఫేమస్గా ఉంటుంది. అండ్ ఈ వెంచర్కి మన 2 major ల్యాండ్మార్క్స్ వచ్చేసి నియర్ బైగా ఉన్నాయండి. రోడ్ కనెక్టివిటీలో తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు చేగూరు ద్వారా ఒక రోడ్ యాక్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి మనకు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి టువర్డ్స్ షాద్నగర్ వెళ్ళే ఓల్డ్ బెంగళూరు హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకు నందిగామ విలేజ్ దగ్గర నుంచి మనకు వీర్లపల్లి వెళ్ళే రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. ఒక 6 kilometers డిస్టెన్స్ అండి మనకు హైవే నుంచి వెంచర్కి వచ్చేసి. అండ్ మెడిటేషన్ సెంటర్ సంబంధించి ల్యాండ్మార్క్ వైజ్గా మీకు సరౌండింగ్ లొకాలిటీ సంబంధించిన డెవలప్మెంట్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నానండి. జస్ట్ మనకు 5 lakhs డౌన్ పేమెంట్ తోటి మిగిలిన అమౌంట్ అంతా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ యూనివర్సిటీకి సంబంధించిన వర్కింగ్ స్టాఫే ఆల్మోస్ట్ ఇందులో ఒక 30 plots మనకు పర్చేజ్ చేసుకున్నారండి. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ రావడం వల్ల మనకి రెసిడెన్షియల్గా వీళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్తో ఉన్నవాళ్ళు చాలా వరకు రెడీగా ఉన్నారు. ఈ ప్లాటింగ్లో మనకు జస్ట్ ఒక 1 year రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందండి. అండ్ మనం మళ్ళీ వెంచర్ లొకేషన్కి ట్రావెల్ చేస్తున్నాము. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 150 square yards ప్లాట్ ఏరియా నుంచి మనకు ప్లాట్స్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రైస్ పరంగా వీళ్ళు పర్ స్క్వేర్ యార్డ్కి 13,000 rupees స్కోర్ చేస్తున్నారు. ఒక 150 square yard రెసిడెన్షియల్ ప్లాట్ అనేది పర్చేజ్ చేసుకోవడానికి మీకు 19,50,000 అవుతుందండి. అప్రాక్స్గా నెగోషియేట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇందులో జస్ట్ 5 lakhs డౌన్ పేమెంట్ కట్టి మిగతా అంతా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఆల్రెడీ వెంచర్కి IDBI బ్యాంక్ వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇవ్వడం వల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీకి మనకి ఇమీడియట్గా మనకు బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉందండి. మనకు వెంచర్ నేమ్ వచ్చేసి మనకు శిల్పాస్ సన్షైన్ ప్రాపర్టీస్. అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు వెంచర్కి ఇంటర్నల్గా ఫెసిలిటీస్ చూపిస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంటర్నల్గా మనకు బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ 40 feet రోడ్స్ ప్రొవైడ్ చేశారు.
అండ్ మనకు అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి ప్లాట్కి మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి మనకు వాటర్ కనెక్టివిటీ అనేది అన్ని ప్లాట్స్కి అవైలబుల్ ఉంది. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, చిల్డ్రన్ పార్క్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అండ్ మనకి అమ్యూనిటీస్ వైజ్గా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ లైన్స్ కూడా వీళ్ళు విత్ స్ట్రీట్ లైటింగ్తో ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ మనకు కమ్యూనిటీ హాల్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు కంపెనీ వాళ్ళకి సంబంధించిన సైట్ ఆఫీస్ లాగా ప్రజెంట్ ఇందులో ఆఫీస్ అవైలబుల్ ఉంది. వన్స్ మనకి దీనికి సంబంధించిన అమ్యూనిటీస్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రెసిడెన్షియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఈ కమ్యూనిటీ హాల్ని మల్టీపర్పస్ హాల్ లాగా అమ్యూనిటీస్ కింద యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు ప్రొవిజన్ అనేది వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ పార్క్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ చేయడానికి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి రెసిడెన్షియల్గా ఇక్కడ మన క్వార్టర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మెయింటెనెన్స్ వైజ్ కూడా కంపెనీ వాళ్ళ దగ్గర నుండి మెయింటైన్ చేస్తున్నారండి వెంచర్కి సంబంధించి. అండ్ మళ్ళీ చూడండి, మళ్ళీ ఏరియల్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. 150 square yards, ఆల్మోస్ట్ మనకు 20 lakhs బడ్జెట్లో మీకు ఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి షాద్ నగర్ బెంగళూరు హైవేకి నియర్ బైగా 2 major landmarks ఏదైతే యూనివర్సిటీ ఉందో, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సింబయోసిస్ అండ్ కన్హా శాంతివనం, ఈ లొకేషన్ ప్లస్ మనకి ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏదైతే ఉందో 15 kilometers డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి రోడ్ యాక్సెస్ ఉంది మనకి 15 kilometers వైజ్గా చూస్తే. అండ్ మన చేవెళ్ళ నుంచి షాబాద్ అండ్ షాద్ నగర్ వెళ్ళే రోడ్ కూడా ఈ లొకేషన్ నుంచి షాబాద్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 9 kilometers లొకేట్ అయ్యి ఉంది. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు నందిగామ విలేజ్ దగ్గర నుంచి మెయిన్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు రోడ్ యాక్సెస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు 6 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. తిమ్మాపూర్ నుంచి ఇంకొక రోడ్ యాక్సెస్ 2 ఉన్నాయి. అది చేగూరు ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్ మనకు నందిగామ టౌన్ విలేజ్ సంబంధించి మెయిన్ హైవే నుంచి డైరెక్ట్గా మనకు వెంచర్కి కనెక్టివిటీ రోడ్ వెంచర్కి కూడా ఏదైతే కనెక్టెడ్గా ఉందో రోడ్డు అది ప్రపోజ్డ్ 100 feet రోడ్ అండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ఆపోజిట్గా ఉన్న యూనివర్సిటీ ఆల్మోస్ట్ మనకు 45 to 50 acres డెవలప్ చేసిన యూనివర్సిటీ అండి. అక్కడ రెసిడెన్షియల్గా స్టే చేసిన వాళ్ళు, వర్కర్స్, ఎవరైతే స్టడీ పర్పస్ వచ్చిన వాళ్ళందరికీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ నీడ్ అనేది అక్కడ ఈ సరౌండింగ్ లొకాలిటీలో డిమాండ్ బాగుంది. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా ఏదైతే అప్రిషియేషన్ వాల్యూ ప్లాట్ మీద పొందాలనుకున్న వాళ్ళు అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా క్లియర్గా విజిట్ చేసి అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.